వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే రీసెంట్ గా అయితే సజ్జల గారు ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆ మరణం పైన మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే తడపల్లి పల సాక్షిగా అయితే మనం తను చెప్పడం జరిగింది. ఏంటంటే కాంగ్రెస్ దీని వెనకాల ఉంది అనే మాటలు అయితే చేయడం జరుగుతుంది. తన వ్యాఖ్యలు అయితే తన వ్యాఖ్యల సారాంశం అలా ఉంది సార్. సో దీన్ని ఎలా పరిగణించాలి సార్? ఎన్ని రోజుల నుంచి లేనిది అంటే చాలా రోజులు అవుతుంది వైఎస్ఆర్ చనిపోయి కూడా. సో సడన్ గా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదం మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. సో ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంగా హెలికాప్టర్ సంబంధించి ఎవరో ప్రమేయం ఉంది కావాలని వ్యూహాత్మకంగా రాజశేఖర రెడ్డిని అప్పట్లో చంపేశారు. పావురాలకుట్లో ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి కారకులు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అనేది, అలాగే రిలయన్స్ వాళ్ళ మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు. సిబిఐ ఎంక్వైరీని కూడా అప్పుడు కోరడం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రాజకీయ పరమైన అంశాలు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వైఎస్ ఫ్యామిలీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకి సంసిద్ధంగా లేదు. ఆ రోజు సిబిఐ విచారణ కోరినటువంటి వైఎస్ ఫ్యామిలీ, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లస్ కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ ఏనాడు కూడా కోరలేదు. కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటనలు వచ్చిన తర్వాత షర్మిల ఇప్పుడు ఎదురు దాడికి దిగబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, ప్రత్యేకించి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సంచలనమైనటువంటి కామెంట్ శనివారం రోజు చేయడం జరిగింది. ఏంటి ఆ కామెంట్ అని అంటే, వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం మీద కాంగ్రెస్ మీద అనుమానం ఉంది, ఆ హెలికాప్టర్ ప్రమాదం ఎందుకు జరిగిందో అనేది కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడంలో అటు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి చేసినటువంటి ఒక కుట్ర, ఇప్పుడు కూడా షర్మిలని ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ లో తీసుకురావడం వెనక కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని చెప్పి ఆయన సంచలనమైనటువంటి కామెంట్స్, అలాగే వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటి మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రియాక్ట్ అవుతుంది, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదం ఎప్పుడు జరిగింది, జగన్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనే దాని మీద ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ లో రచ్చబండ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నటువంటి సందర్భంగా పావురాలగుట్ల 2009లో జరిగింది ఆ ప్రమాదం. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా పైలట్ తో సహా చనిపోయారు. చనిపోయినటువంటి చనిపోయిన సందర్భంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ప్రత్యేకించి సోనియా ఫ్యామిలీ మీద, అలాగే రిలయన్స్ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మీద అప్పట్లో కొన్ని కొన్ని వార్తా సంస్థల ద్వారా వైఎస్ ఫ్యామిలీని ఈ అనుమానాలను స్ప్రెడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో రిలయన్స్ అవుట్లెట్లు కూడా పగలగొట్టడం జరిగింది. ఆ రిలయన్స్ అవుట్లెట్లు పగలగొట్టిన సందర్భంగా కేసులు కూడా పెట్టడం జరిగింది రిలయన్స్ వాళ్ళు. సో ఇవన్నీ జరిగిన తర్వాత రిలయన్స్ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినటువంటి వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన విచిత్రంగా అదే ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పరిమళ దత్వాని అనేటువంటి ఒక అతనికి వాళ్ళ ఆ ఫ్యామిలీ రికమెండ్ చేసి రాజ్యసభ మెంబర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాజ్యసభ మెంబర్గా పరిమళ దత్వాని కొనసాగుతూ ఉన్నారు. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీలో కీలకమైనటువంటి పదవులు కూడా ఉన్నారు. ముఖేష్ అంబానీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి రాజ్యసభను తీసుకోవడం జరిగింది. అంటే స్నేహపూర్వమైనటువంటి వాతావరణం, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖేష్ అంబానీ ఇద్దరు ఒకటే అనేటువంటి సంకేతం కూడా వెళ్ళింది. ఒకవేళ రాజశేఖర్ రెడ్డిని ప్రమాదం హెలికాప్టర్ ప్రమాదానికి గురి చేసినటువంటి వాళ్ళు ముఖేష్ అంబానీయో లేదా రిలయన్స్ సంస్థో లేదంటే సోనియా ఫ్యామిలీ అయితే, ఇప్పుడు మరి ముఖేష్ అంబానీ సూచించినటువంటి వాళ్ళకి రాజ్యసభ ఇవ్వకూడదు అని రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అధికారంలో ఉంది, యూపీఏ 2 అధికారంలో ఉంది, అలాగే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం, ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సో ఆ డిమాండ్ చేసినటువంటి క్రమంలో కొన్ని విచారణలు కూడా జరిగాయి. సిబిఐ విచారణ కాకపోయినప్పటికీ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేశాయి. విచారణ చేసినప్పటికి కూడా అవి
ఏదో ప్రమేయంతో ఎవరో ప్రమేయంతో ఆ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్పి ధృవీకరించలేకపోయాయి ఆ సంస్థలు కూడా. అయినప్పటికీ ఆ అనుమానాలు మాత్రం అలానే ఉండిపోయాయి. వైఎస్ ఫ్యామిలీలు అనేది ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తూ ఉన్నారు. అదే నిజమైతే కనుక ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ వేరువేరు కాదు, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదని చెప్పి అందరికీ తెలిసినటువంటి అంశమే. పైగా ఇక్కడ కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఒకటేనని చెప్పి తెలుసు. కాబట్టి ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే కనుక సిబిఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి కోరొచ్చు. సో సిబిఐ ఎంక్వైరీ కోరితే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చెప్పించడం అనేది కేవలం రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసమే అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా విపక్షాలు కానీ చెప్తున్నటువంటి మాట. గత 2009 నుంచి జరిగినటువంటి అనేక పరిణామాలు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి అందరికీ తెలిసినవి, అందరికీ గుర్తున్నటువంటి అంశాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా సజ్జల రామకృష్ణ రెడ్డి ఈ హెలికాప్టర్ ప్రమాదం మీద ప్రత్యేకంగా మాట్లాడటం, దాని కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పడం అనేది కేవలం షర్మిలా ఎంటర్ అవుతున్నారు ఏపీలోకి, రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదం ఉంది, షర్మిలా రూపంలో రాజకీయంగా అనేటువంటి ఒక ఆందోళనతో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకటి. రెండేంటంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించారు అనేది ఒకటి. సో జైల్లో పెట్టించినటువంటి పార్టీతోటి షర్మిలా ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు అనేటువంటి కామెంట్ కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి చేయడం జరిగింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే శంకర్రావు అనేటువంటి ఎమ్మెల్యేనే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద కేసు పెట్టడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీదకు దర్యాప్తు కొనసాగించారు. అప్పటికే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి ఆస్తుల మీద అనేక రకాలుగా పుస్తకాలు కూడా వేయడం జరిగింది, ఆరోపణలు కూడా చేయడం జరిగింది. జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అనేటువంటి అనేక ఆరోపణలు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు చేస్తే దాంట్లో ఆ కేసులో శంకర్రావు వేసినటువంటి దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రమేయం ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ఆ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వెనక ఉంది అని చెప్పి చెప్పడం ద్వారా రాజకీయంగా ఆల్రెడీ 2019లో లబ్ధి పొందారు, లబ్ధి పొంది ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సో అసలు ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఏ సంబంధం అని చెప్పి ఆ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా రాజకీయపరమైన లబ్ధి కోసమే ఇప్పుడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం కానీ జగన్మోహన్ రెడ్డి జైలు ఎపిసోడ్ కానీ తెర మీదకి తీసుకొస్తున్నాయి అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తున్నాయి. సో ఆ జైలు ఎపిసోడ్ అసలు చంద్రబాబు నాయుడికి ఏం ప్రమేయం ఉందని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. సో ఆల్రెడీ ఇలాంటి అంశాలను తెర మీదకి తీసుకురావడం ద్వారా ఆల్రెడీ 2019లో సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి అనుమానాలు కానీ రాజకీయంగా లబ్ధిని ఇవ్వవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫలించు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. సో ఒకవేళ అనుమానాలు ఉంటే కనుక రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం మీద ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసేసి సెంట్రల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించి సిబిఐ దర్యాప్తు కోరచ్చు. కానీ ఇప్పుడు ఆ సిబిఐ దర్యాప్తు జగన్మోహన్ రెడ్డి కోరకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఆ పార్టీకి నష్టం చేకూరిన అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.